బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను మీ విశ్వం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లాఫ్రస్ట్ కోచ్ ఇప్పటివరకు మూడు వందల తొంభై ఐదు ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి ఇది మూడు వందల తొంభై ఆరో ఎపిసోడ్ సో ఈ ఎపిసోడ్లో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్ అడుగుతున్నది ఏంటంటే సార్ నాకు డెప్స్ ఉన్నాయి ఇవన్నీ తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అప్పులన్నీ తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అన్నాడు నేను ముందు వారికి ఏం చెప్పానంటే ముందు అప్పు అనే పదాన్ని తీసేయమని చెప్పాను ఏంటంటే తీసేసేసి అక్కడ ఆర్థిక పరమైనట్టు బిల్లులు అనేది పదాన్ని వాడాలి ఓకే సో మరి సార్ నాకు వచ్చేసారు మరి ఇప్పుడు నేను ఎట్లా బయటపడాలి అని సో సో నేను చాలా వరకు వన్ మంత్ ప్రాక్ క్లాసెస్లో నేను ఇంతవరకు చాలా బ్యాచెస్కు ట్రైన్ చేశానండి సో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను ఏ టెక్నిక్ కానీ ఏ ప్రక్రియ వలన గ్రేట్ రిజల్చని తెలుసుకుంటే ఎక్కువ వారు చేసినటువంటి మెథడ్ ఏంటి అంటే బ్లాక్ పేపర్ బ్లాక్ పెయిన్ ప్రక్రియ ఓకే దీన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దీన్ని చేసిన తర్వాత ఏం చేయాలి అవన్నీ కూడా మీకోసం సుమన్ టీవీ వ్యూర్స్ కోసం నేను రివీల్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఈ ఎపిసోడ్కి ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ సీక్రెట్ కావాలో తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ కామెంట్ సెక్షన్ లో సీక్రెట్ అనే చాట్ బాక్స్ ఏంటంటే ద సీక్రెట్ సీక్రెట్ రహస్యం సీక్రెట్ అని చార్ట్ బాక్స్ లో కామెంట్స్ సెక్షన్ టైప్ చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే సీక్రెట్ అని చాట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేశారో వారి కోసం నేను ఈ సీక్రెట్ నేను రివీల్ చేయడం జరుగుతుంది అయితే దీనికి బెస్ట్ డే ఇస్ అమావాస్య అండి ఏ రోజు బెస్ట్ అండి అమావాస్య సో అమావాస్య ఇస్ ద బెస్ట్ డే ఫర్ రిమూవింగ్ ద నెగిటివ్ ఎనర్జీ ఎందుకు డెప్స్ ఎక్కువ వస్తాయంటే ఎవరి లోపలైతే బ్లాకేజ్ ఎక్కువగా ఉంటాయో ఎవరి లోపలైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా వారు డెప్స్ని ఆకర్షించుకుంటారు అప్పులు ఆకర్షించుకుంటారు ఇదే కాదండి అనారోగ్యం కానీ రిలేషన్షిప్ కానీ కెరీర్ కానీ ఎందుకంటే ఇదంతా ఒక స్కేల్గా తీసుకుంటే లో ఫ్రీక్వెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆకర్షించుకునేది అప్పులనే అంటే వీరి ఎనర్జీ లెవెల్స్ పెరగాలి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేయడానికి ద బెస్ట్ పేపర్ ఇస్ ద బ్లాక్ అండి బ్లాక్ పేపర్ ఎందుకు మీరు బ్లాక్ పేపర్ అంటే బ్లాక్ ఈజ్ అబ్జర్వింగ్ ద ఎనర్జీ అండి నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ఆకర్షించుకుంటుంది సో బ్లాక్ పేపర్ బ్లాక్ పేర్తో అసలు చాలా మంది డెప్స్ ఉన్నాయి సార్ ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే అమావాస్య రోజు ఇది చేయండి ఏ రోజు చూడండి నా ఆదివారాలు చేసుకోవచ్చు అండ్ అమావాస్య నా నెలలకు నాలుగు ఆదివారాలు వస్తాయి కదా ఆదివారాలు ప్లస్ ఒక అమావాస్య ఉంటుంది దాని రోజుల బెస్ట్ డే అండి చేసుకుంటారు ఎస్పెషల్లీ అమావాస్య రోజు మీరు ఏం చేస్తారంటే బ్లాక్ పేపర్ అండ్ బ్లాక్ పెన్తో తో అసలు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఫస్ట్ రాము అనే వ్యక్తికి ఎంత ఇవ్వాలి సపోజ్ రాము అనే వ్యక్తికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఎంత ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ జీరో 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 ఓకే నెక్స్ట్ నరేష్ అనే వ్యక్తికి మీరు త్రీ ల్యాక్స్ ఇవ్వాలనుకోండి త్రీ జీరో 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 పేరు అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలి సో నెక్స్ట్ సురేష్ అనే వ్యక్తికి మీరు ఒక టూ ల్యాక్స్ ఇవ్వాలనుకున్నారు రాయండి టూ ల్యాక్స్ రాయండి రూపీస్తో పేరు అమౌంట్ రాశారు బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్ మీకు మాత్రమే కనపడదు ఇది ఎవరికి కనపడదు రాయండి రాసిన తర్వాత యాడ్ చేయండి అంతే ఎంత అమౌంట్ యాడ్ చేశారు మొత్తం ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు లేదా మాకు ఐదుగురు ఇవ్వాలి పది మంది మీ ఇష్టం అండి మీరు ఎంతమందికి ఇవ్వాల్సి ఉన్న పేరు అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలి ఎంత అమౌంట్ రాసి క్యాల్కులేషన్ చేయండి టోటల్ చేయండి సపోజ్ టోటల్ చేస్తే మీకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ అంటే మీకు క్లియర్ అవ్వడానికి ఇంతకు మించిన అమౌంట్ మీ దగ్గర వస్తే అది క్లియర్ అవుతుంది సో మీకు యూనివర్స్ నుంచి మీరు ఎంత తీసుకుంటారు అంటే పైన బ్లాక్ పేపర్ పైన మిడిల్ లో ట్వంటీ ల్యాక్స్ టూ జీరో 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 రూపీస్ అంటే యూనివర్స్ నాకు ట్వంటీ ల్యాక్స్ ఇచ్చింది ఆ ట్వంటీ ల్యాక్స్ రూపీస్తో ఫిఫ్టీన్ ల్యాక్స్ సో మీరు మనసులో ఏం అనుకోవాలంటే అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఐస్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ తో ఫస్ట్ రాము కింద క్లియర్ అయిపోయింది గూగుల్ పే చేస్తారా ఫోన్ పే చేస్తారా డైరెక్ట్ క్యాష్ ఇస్తారా మీ ఇష్టం క్లియర్ అయిపోయింది నెక్స్ట్ నరేష్ తర్వాత సురేష్ ఎవరెవరికి ఎంత ఎంత అమౌంట్ ఎంత ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత అంతా లాస్ట్కి ఏమనాలంటే అన్ని కొట్టేస్తూ క్లియర్ క్లియర్ అనాలి క్లియర్ అయిపోయింది కదా మొత్తం అందరికి కూడా ఇచ్చేసారు కదా ఇచ్చేసిన తర్వాత మనసులో అసలు అంత క్లియర్ అయితే ఎంత బాగునో అంత బాగు తెచ్చేసుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ పేపర్ ను బయటికి వెళ్ళి కాల్ చేయాలి నేను చేయాలి ఈ బ్లాక్ పేపర్ ను ఏదైతే మీరు రాసారో ఈ బ్లాక్ పేపర్ ఉంది కదండి ఈ బ్లాక్ పేపర్ బయటికి తీసి కాల్ చేయండి ఎప్పుడో అమావాస్య కాల్ చేస్తూ మీ భావన చాలా ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చారు నాకు అమౌంట్లోకి అకౌంట్లోకి వచ్చాయి ఫస్ట్ అందరికీ కూడా క్లియర్ అయిపోయింది ఆ క్లియర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఓకే తర్వాత వచ్చి సాల్ట్ బాత్ అంటే కల్లుపు ఉంటుంది కల్లుపును వాటర్లో వేసేసి ఆ త హెడ్ బాత్ చేయాలి ఆ రోజు అమావాస్య రోజు ఓకే తలస్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఎల్లో కలర్ పేపర్ తీసుకొని ఏం చేయాలి ఎల్లో కలర్ పేపర్ తీసుకొని మీకు ఏమేమి కావాలి మీకు విషస్ డ్రీమ్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకుంటూ మొత్తం రాసేసుకుని అంటే నెగిటివిటీ వెళ్ళిపోయింది సాల్ట్ ఓకే తలస్నానం చేశాము వెంటనే చేసుకోవాలి వ్యాక్యూమ్ అంటే మీరు ఖాళీగా ఉండొద్దండి చేసిన తర్వాత మీరు తలస్నానం చేసేలా ఇమీడియట్గా ఎల్లో పేపర్ పైన రెడ్ పేపర్ మీ జీవితంలో ఏమేమి కావాలి అన్నీ అండి ఇల్లు కారు ఇంకా మీ జీవితంలో ఏది కావాలన్నా రాసుకోవాలండి ఇంకా ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే వన్ మంత్ జర్నీ ఉంది దానికంటే ముందు ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉందండి ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు ఇంట్లో ఉంటూ ఏంటని మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్ అడగచ్చు లేదా పరసంత ముందు ముందు నేను డౌట్లు అడగనంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా డైరెక్ట్గా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఇంకొంతమంది అడుగుతారు సార్ నిజంగా ఇది పాసిబుల్ అవుతుంది దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అంటారు ఎస్ ఉందంటారు సో బ్లాక్స్ ఏది ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందండి మన లోపల ఉన్నటువంటి ఈ డెప్ట్స్ వల్ల చాలా మీరు డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్గా అయ్యి ఉంటారు సో అదంతా నిరాశ నిస్పృహ చెంది ఉంటారు బట్ అన్నిటి ఏం చేశారు పేపర్ పై పెట్టారు కాల్ చేస్తున్నారు అంటే దగ్ధం చేసేస్తున్నారు కాల్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలి తొలగిపోయినట్టుగా భావించాలి అందులో చిన్న అమౌంట్ ఉంటుంది కదా ఆ చిన్న అమౌంట్ ముందు కట్టేయండి ఎందుకు చిన్న అమౌంట్ కట్టేయమంటున్నా అంటే ఎప్పుడైతే మీరు చిన్న అమౌంట్ కట్టేస్తే మీ లోపల బిలీవ్ సిస్టమ్ పెరుగుద్దండి ఎస్ నా వల్ల అవుతుంది అట్లా మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు ఇంకొకటి ఆపర్చునిటీ రావాలి ఎప్పుడైతే మీరు చేసేసి సాల్ట్ బాత్ చేయడం వల్ల మీలో ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది అంటే ప్రశాంతం కూర్చొని మేము ప్రీ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి ఎల్లో పేపర్ తెచ్చుకొని రీ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండాలి సార్ నుంచి కొంతమంది సార్ అమావాస్య రోజు ఎందుకు చేయాలంటే అమావాస్య ద బెస్ట్ డే టు రిమూవింగ్ నెగిటివ్ ఎనర్జీ ఆలోచన మీ సబ్కాన్షియస్ సమయంలో ఏదైతే నెగిటివిటీ ఉందో అంతా కూడా పేపర్లో వెళ్ళిపోయింది మనసు నుంచి పేపర్ పే వచ్చి పేపర్ నుంచి కాలిపోయింది ఓకే క్లియర్ అయింది తర్వాత స్నానం చేసిన తర్వాత ఎల్లో కలర్ పేపర్ పైన మీ జీవితంలో ఏమి కావాలి మీకు అవి ఓకే మీకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇల్లు ఏ ప్లేస్లో వచ్చినందుకు నా సొంతమైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీకు ఈ మోడల్ కారు నాకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇంకా ఏం కావాలి గోల్డ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ లోపల మీకు ఏమేమి కావాలి అవన్నీ కూడా ఎల్లో కలర్ పేపర్ పైన రాస్తూ ఉన్నా అంటే మీ డ్రీమ్స్ మీ లక్ష్యాలు అన్నీ కూడా సాధించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఆ రోజు మీ థాట్ రిలీజ్ చేయండి ఎప్పుడైతే అమ్మవారి రోజు ఇచ్చేస్తే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఎంటీ ప్రశాంతమైన మనసుతో మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలి అంటే ఏమేమి చేయాలో అవన్నీ జరిగినందుకు ఎందుకు జరిగినందుకు అంటే మన సబ్జెక్ట్ మొత్తానికి ప్రిన్సిపల్ ఏంటంటే యద్భావం తద్భవం అంటే నువ్వు ఎలాంటి భావాలను అయితే నువ్వు కలిగి ఉంటావో వాటినే నీ జీవితంలోకి నువ్వు ఆకర్షించుకుంటావు సో అలాంటి వాటిని ఆకర్షించుకోవాలంటే ముందుగా నీ లోపల ఎనర్జీ మారాలి ఎవరైతే హై ఎనర్జీగా ఉంటారో వారి జీవితంలో దేనినైనా వారు సాధిస్తారు ఎందుకంటే హై ఎనర్జీ ఉన్న వాళ్ళు హై వైబ్రేట్ లో ఉంటారు హై రేట్లో హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు అందరూ కూడా చాట్ బాక్స్ లో ఎనర్జీ అని టైప్ అండి సో ఎనర్జీ మోర్ ఎనర్జీ ఉంటే మీరు మోర్ ఆకర్షించగలుగుతారు సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం మనకు వన్ మంత్ క్లాసెస్ ఉన్నాయి ప్రాక్టికల్స్ దానికంటే ముందు డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నెంబర్ ఉంది కదండి ఆ డిస్ప్లే తో నెంబర్ కాల్ చేయడం కానీ లేకపోతే కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి మీరు క్లాస్కి అటెండి తర్వాత వన్ మంత్ జర్నల్ ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి